హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, సో ప్రస్తుతం అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అవుతుంది కదా. సో మొత్తం మనకి ఎన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి? సో 2 ఉంటాయా లేదంటే 3 ఉంటాయా? సో ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే నెక్స్ట్ ఏంటి మొత్తం క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరిగా చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న సపోర్ట్ అనేది అయితే ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 150 లైక్లు టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, సో ఎంసెట్ సంబంధించి ప్రస్తుతం అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే మనకి 13వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో కానీ నాకు గనక సీట్ రాకపోతే నెక్స్ట్ నేనేం చేయాలి, ఎన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి నాకు సీట్ అనేది అయితే రావడానికి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే, సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి 2 కౌన్సిలింగ్లు మాత్రమే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ కౌన్సిలింగ్కే నియర్లీ 90-95% సీట్స్ అనేవి అయితే ఫిల్ అయిపోతాయి. సో నువ్వు ఎలా చెప్పగలవు బ్రో 90-95% ఫిల్ అయిపోతాయని చెప్పేసి మీరు అనుకుంటే, ఒకసారి తెలంగాణకు సంబంధించి ఈ ఇయర్ వచ్చేసి ఎంసెట్ సంబంధించి ఒకసారి సీట్ అలాట్మెంట్ అయితే చూడండి. నియర్లీ 95% సీట్స్ అనేవి అయితే మనకి కంప్లీట్ అయిపోయాయన్నమాట. పోనీ అట్లీస్ట్ ఒక 80% సీట్స్ ఫిల్అప్ అయిపోయి అనుకోండి, మిగిలిన 20% సీట్స్ మాత్రమే మనకి సెకండ్ కౌన్సిలింగ్లో అయితే పెడతారు. సో 20% సీట్స్ కూడా మనకి మ్యాక్సిమమ్ ఒక 18-19% సో క్లోజ్ అయిపోతాయి. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మిగిలిన సీట్స్ ఏమైనా ఉంటాయి, అంటే 1% 2% సీట్స్ ఏమైనా ఉంటాయి, సో స్టూడెంట్స్ ఎవరైనా డిమాండ్ చేస్తే సో మేబీ థర్డ్ కౌన్సిలింగ్ అయితే పెడతారనమాట. సో థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఇయర్ అయితే మ్యాక్సిమమ్ అయితే ఉండదన్నమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే స్టూడెంట్స్ డిమాండ్ చేశారని చెప్పేసి థర్డ్ కౌన్సిలింగ్ పెట్టారు, కానీ సో ఇయర్ అయితే థర్డ్ కౌన్సిలింగ్ పెట్టరు. కాబట్టి మనకి ఏంటంటే 2 కౌన్సిలింగ్లు ఉంటాయి. సో మీరు 2 కౌన్సిలింగ్లోనే ఎప్పటికప్పుడు సీట్ అనేది అయితే కొట్టేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఏంటంటే సీట్ రాలేదనుకోండి, అంటే మీరు ఒక ఎక్కువ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం లేదంటే చిన్న చిన్న కౌన్సిలింగ్ మిస్టేక్, లైక్ ఏంటంటే మీ ర్యాంక్ తగ్గట కాకుండా మీ ర్యాంక్ కన్నా తక్కువ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీకు సీట్ రాలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడిగితే, సో మీకు సెకండ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్పాను కదా, సేమ్ అదే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు మళ్ళీ పెట్టుకుంటారు. బట్ ఈసారి అంటే ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అయితే సెకండ్ టైం అయితే చేయకూడదు. సో ఫస్ట్ టైం ఒకవేళ కానీ మీకు సీట్ రాలేదనుకుంటే సెకండ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ టైంలో నేను ఏం మిస్టేక్స్ చేశాను, నా ర్యాంక్ తగ్గట్టు కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నానా లేదా ఇలాంటివన్నీ చూసుకొని అప్పుడు మీరు సెకండ్ కౌన్సిలింగ్ అయితే మంచిగా కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మీ ర్యాంక్ తగ్గట్టు మీకు బెస్ట్ కాలేజ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో మాత్రమే వస్తుంది. సో సెకండ్ కౌన్సిలింగ్లో మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ అయితే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చేసి ఏంటంటే మీ ర్యాంక్ వచ్చేసి ఒక 20,000 అనుకోండి, 20,000 తగ్గట్టే మంచి కాలేజ్ వస్తుంది. అదే కానీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళారనుకోండి, మీకు 20,000 తగ్గట్టు కాలేజ్ అయితే రాదు. ఏ సీట్లు అయితే మిగిలిపోతాయో, అంటే 40,000 కాలేజ్ మిగిలిపోయింది అనుకోండి, ఆ కాలేజ్లో మీకు సీట్ వచ్చేస్తుంది. కాబట్టి మీ ర్యాంక్ తగ్గట్టు కాలేజ్ అయితే రాదనమాట. సో కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచి కాలేజ్ మన ర్యాంక్ తగ్గట్టు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి నేను క్లియర్ కట్గా వీడియో అయితే చేస్తాను. ఏం లేదు, సింపుల్గా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అయితే వెంటనే కొట్టి నేను డైలీగా వీడియోస్ పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.